ఏపీలో తెలుగుదేశం పార్టీ కాస్త ఆచితూచి అడుగులు వేస్తుంది అని చెప్పాలి. వాట్ ఐఎమ్ సేయింగ్ బ్రీఫ్డ్ ఎవ్రీథింగ్ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కరకట్టకు పరిపాలన వచ్చింది. అలాగే వైసీపీ దూకుడుతో ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇటువంటి రాజకీయాలు జరిగినా తన తీరును మార్చుకోవడం లేదు. వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను పార్టీ మారేలా చేశారు, ఫిరాయింపులకు తెగించారు. ఇప్పుడు తాజాగా ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి పెరిగింది అని చెప్పాలి. ఈ సమయంలో ఓట్ల నోట్ల వ్యవహారం బయటపడుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తెలుగుదేశం బేరాలు చేసిందని, అవన్నీ ఆడియో వీడియో టేబుల్ గా వైసీపీ ఎమ్మెల్యేలు రికార్డ్ చేయడం జరిగిందంటున్నారు. ఈ విషయాన్ని వైసీపీకి చెందిన పత్రికే ప్రచురించడం విశేషం. ఇక వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వచ్చే ఒక్క సీట్ను కూడా వైసీపీకి కాకుండా చేయాలనే తలంపుతో ఆలోచించింది తెలుగుదేశం. చివరకు అనేక సస్పెన్స్ల మధ్య ఇద్దరిని మాత్రం నిలబెట్టింది, మరో అభ్యర్థిని నిలబెట్టాలి అని ఆలోచించింది. చివరకు విరమించుకుంది. మరో సీటు కూడా వైసీపీ నేతను పార్టీలోకి తీసుకుని అతనికి ఇవ్వాలని ఆలోచించింది సైకిల్ పార్టీ. కానీ తెలుగుదేశం నాయకులు వైసీపీ నేతల దగ్గరకు వెళ్లి ఈ వ్యవహారంలో బేరసారాలు ఆడారని తెలుస్తుంది. ఇవన్నీ వైసీపీ నేతల దగ్గర కీలక సాక్ష్యాలు ఉండడంతో వెంటనే ఈ ప్రయత్నాన్ని తెలుగుదేశం వెనక్కి వెళ్లింది అని అంటున్నారు. ఇక వైసీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. ఎవరు ఎవరికి ఎటువంటి ప్రలోభాలు ఇచ్చారో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈ కీలక విషయాలు పత్రిక వెల్లడించింది. ఓ వైసీపీ ఎమ్మెల్యేకు 30 కోట్ల ఆఫర్ ఇచ్చారట. ఇక ఒకే కులంలో ఉన్నాం, బాల్యమిత్రుల పార్టీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారట. ఇక అస్థినాలో పరిస్థితి మారడం, అసలుకే ఓటుకు నోటు కేసు రెడీగా ఉండడం పలు కోణాల్లో ఎందుకో అని తెలుగుదేశం ఈ విషయంలో వెనక తగ్గిందని అంటున్నారు నాయకులు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.